इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस सिद्दीपेट इन ऑनलाइन एंड ऑफलाइन कोचिंग सेंटर फॉर सैनिक एंड नवोदय एंट्रेंस एग्जामिनेशंस। वी आल्सो ऑफर्स मैथ्स एंड साइंस फाउंडेशंस फॉर क्लास 2 to 6। गुड मॉर्निंग चिल्ड्रंस, वेलकम टू इंस्टीट्यूट ऑफ मैथमेटिकल फाउंडेशंस। वी कंप्लीटेड इंटेलिजेंस क्लासेस, 44 इंटेलिजेंस क्लासेस वी कंप्लीटेड। नाउ वी आर एट व्हाट, 45 इंटेलिजेंस क्लास। This 45 intelligence classes belongs to what? Ranking test. Ranking test. So, in ranking test lo, what we are going to what study? So, this ranking test is mainly deals with. So, this ranking test, ranking test is mainly deals with what? Arrangement of what? Persons, things, objects. Persons, things, objects, and what? Positions. Positions. వీటి మీద, persons మీద గాని, things మీద గాని, objects మీద గాని, positions మీద గాని. So this deals with arrangement of persons, things, objects, positions in ascending order. వీటిని ascending order లో arrange చేయడం కానీ, in what? Ascending order, or what? Descending order, or change in positions model, interchanges sir. So this what, let me take what this model is what? ఇంటర్చేంజ్ చేసే మోడల్. ఇంటర్చేంజ్ చేయడం అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లకి మార్చడము. అదేవిధంగా మెరిట్ బేస్డ్ అంటే ర్యాంక్ బేస్డ్, ఏ ర్యాంకులో ఏ మెరిట్ వచ్చింది అనేది, ఇట్లాంటివన్నీ మనము డిస్కస్ చేస్తాం. మెయిన్గా పర్సన్స్ని ఏం చేస్తాడు, అరేంజ్ చేస్తాడు. ఒక 20 పర్సన్స్ ఉంటాడు. పర్సన్స్ ఉంటే లెఫ్ట్ నుంచి 15th పొజిషన్లో ఎవడున్నాడు, రైట్ నుంచి 16th పొజిషన్లో ఎవడున్నాడు అని అడుగుతాడు. అట్లే లెఫ్ట్ నుంచి పొజిషన్ ఇచ్చి రైట్ నుంచి పొజిషన్ ఇచ్చి హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ దేమ్. ఓ లెఫ్ట్ నుంచే 2 పొజిషన్లు ఇచ్చేసి టోటల్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్, అట్లాంటివి మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో మేజర్గా ఇలా మనకు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, చేంజ్ ఇన్ పొజిషన్స్ అండ్ వాట్ దిస్ వన్ మెరిట్ బేస్డ్ క్వశ్చన్స్ మనకు రావడం జరుగుతుంది. అయితే వాట్ ఎవర్ ఇట్ మే బి ద క్వశ్చన్స్ విచ్ ఆర్ ఫ్రేమ్డ్ ఇన్ దిస్ వాట్ ర్యాంకింగ్ టెస్ట్. ఈ ర్యాంకింగ్ టెస్ట్ లోపల ఫామ్ చేసే అన్ని క్వశ్చన్స్ని, అన్ని మోడల్స్ని మనం మేజర్గా 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. మేజర్గా ఎన్ని టైప్స్గా డివైడ్ చేయొచ్చు, 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఆ 3 టైప్స్లో ఫస్ట్ వన్ ఈజ్ వాట్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్. సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ వాట్ అరేంజ్మెంట్, సీక్వెన్స్గా అరేంజ్ చేయడం గురించి చూస్తాం. ఇందు లోపల గ్రేటరు, హెవియరు, టాలరు, హయ్యరు, అట్లా వాటిని సీక్వెన్షియల్ ఆర్డర్ లోపల మార్చడానికి పెడతాం అన్నట్టు. ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ అట్లాంటి పొజిషన్లో పెడతాం. నెక్స్ట్ సెకండ్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్, అంటే సెకండ్ మోడల్లో పొజిషన్ టెస్ట్. వన్ పొజిషన్ ఎన్నో పొజిషన్లో ఉన్నది, లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషన్, రైట్ నుంచి ఎన్నో పొజిషన్, మిడిల్లో ఎన్నో పొజిషన్, అట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ విల్ ఆస్క్ వాట్ పొజిషన్ ఆఫ్ వన్ పర్సన్. నెక్స్ట్ వన్ థర్డ్ మోడల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజ్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్. ఇన్ దిస్ వాట్ టైమ్ సీక్వెన్స్ టెస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. జనరల్గా ఏం చేస్తారంటే, నీవు మీ ఫాదర్ యొక్క బర్త్డే ఒక డేట్ నాడు గుర్తుపెట్టుకుంటావు, మీ చెల్లెలు ఒక మీ ఫాదర్ యొక్క బర్త్డే ఒక డేట్ నాడు అనుకుంటున్నావు, ఇద్దరిది కోయిన్స్ అయ్యే డేట్ ఏ డేట్ ఉంటుందో దట్ విల్ బి ద వాట్ హిజ్ యాక్చువల్ బర్త్డే అని అంటాం. అట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే మేలో సెకండ్ వీక్లో వస్తుందని, లేదా మీ చెల్లెలు మేలో థర్డ్ వీక్లో వస్తుందని, లేదా ఇంకా మీ మదర్ మేలో 22nd నాడు వస్తుందని అట్లా ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు థర్డ్ వీక్ 22nd ఆల్మోస్ట్ కలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ డేట్ నాడు మనకు వాళ్ళ యొక్క బర్త్డే అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఈ టైం సీక్వెన్స్ టెస్ట్ చాలా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ప్రాబ్లమ్ చదివితే యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ. మనము అక్కడికి పోయిన తర్వాత ఈజీగా మనము డిస్కస్ చేద్దాం. ఇవి మనకు సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్,
position test and time sequence test. ఇప్పుడు మనం సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు, ఏం కాన్సెప్ట్ డెవలప్ చేసుకోవాలనేది వన్స్ లెట్ వి సీ. ఓకేనా, అండర్స్టాండ్ అయిందా ఇది? ఇందులోపల జనరల్గా మనం చూడాల్సింది, చూడబోయేది ఏంటి అంటే, పర్సన్స్ని కానీ థింగ్స్ని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ వాటి యొక్క పొజిషన్స్ని చేంజ్ చేసుకుంటూ, వాటి యొక్క పొజిషన్స్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడమా, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడమా, ఇంటర్చేంజ్ పొజిషన్స్ చేయడము, మెరిట్ బేస్డ్ క్వశ్చన్స్ వీటి మీద ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. మేజర్గా ఇవే చూస్తాం. ఇక మొత్తం ప్రాబ్లమ్స్ని, ర్యాంకింగ్ టెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ మనము త్రీ టైప్స్గా డివైడ్ చేస్తాం. ఒకటి సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అట్లాంటివి ఉంటాయి, పొజిషన్స్ బేస్డ్ అండ్ టైం సీక్వెన్స్ టెస్ట్. ఇవి త్రీ టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ యూ కాపీ ద వాట్ Now let we see sequential order of arrangement type 1. ఈ టైప్ వన్లో సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి వస్తాయి, ఏ విధంగా వస్తాయో చూద్దాం. మేజర్గా ఇందులోపల ఈ సీక్వెన్షియల్ ఆర్డర్ లోపల ర్యాంకింగ్ ప్రాబ్లమ్స్. ర్యాంకింగ్, వాట్ ఈస్ మీన్ బై దిస్ ర్యాంకింగ్? ర్యాంకింగ్ ఇన్వాల్వ్స్ డిటర్మైనింగ్ ద సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ టూ ఆర్ మోర్ పర్సన్స్. ఇందులోపల మనం డిస్కస్ చేసేది ఏంటంటే సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ టూ ఆర్ మోర్ పర్సన్స్. టూ ఆర్ మోర్ పర్సన్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఏజ్ కానీ, లేదా హైట్ కానీ, మార్క్స్ కానీ, శాలరీ కానీ, వెయిట్ కానీ, అట్లాంటివి మనము కంపారిజన్ చేస్తాం. సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ వాట్? సీక్వెన్షియల్ ఆర్డర్ ఆఫ్ వాట్? టూ ఆర్ మోర్ పర్సన్స్ ఆర్ థింగ్స్ బేస్డ్ ఆన్ దేర్ హైట్. హైట్ ప్రకారం కానీ ఆర్ వాట్ వెయిట్ హైట్ కానీ వెయిట్ కానీ ఆర్ వి కెన్ టేక్ వాట్ మార్క్స్ కానీ, ఇట్లాంటివి మనము అన్నీ చూస్తాం. అన్నీ వాటిని చూసి మనం ఏం చేస్తాము, వాటిని సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాము. ఇంకా శాలరీ కూడా తీసుకుంటాం. శాలరీ కూడా కొన్ని ప్లేసుల్లో శాలరీ ఇన్వాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అదేవిధంగా లెంత్, సైజ్ కూడా ఇన్వాల్వ్ అయ్యే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. లెంత్ అండ్ సైజ్ ఇట్లాంటివి మనకు కంపారిజన్ చేస్తామన్నట్టు. ఆ కంపారిజన్ చేసి అందులోపల ఎవరిది ఎక్కువ ఉంది, ఎవరికి తక్కువ ఉంది అనే ప్రాబ్లం ప్రకారం మనము అరేంజ్ చేస్తాము. ఇందులోపల ఇవి మనకు అరేంజ్ చేసే క్రమం లోపల, సాల్వ్ చేసే లోపల వీ వాట్ రిక్వైర్స్ సింబల్స్. కొన్ని సింబల్స్ని మనము యూజ్ చేస్తాం. అందులోపల ఫస్ట్ వన్ వాట్ గ్రేటర్ ఉన్నప్పుడు కానీ అండ్ హెవియర్ ఉన్నప్పుడు కానీ, అదేవిధంగా టాలర్, అదేవిధంగా హయ్యర్, అదేవిధంగా మోర్ ఉన్నప్పుడు కానీ మనము ఏం చేస్తామనంటే ఇట్లాంటి సింబల్ని అరేంజ్ చేసుకోవాలి. రాము మోర్ దాన్ కృష్ణ. రాము ఇటు రావాలి, కృష్ణ ఇటు రావాలి. శ్రీను గాట్ 20 marks, రమేష్ గాట్స్ 18 marks. శ్రీను ఇటు సైడ్ రావాలి, రమేష్ది అటు సైడ్ రావాలి. అట్లా మనము కంపారిజన్ చేసుకుంటూ రాయాలి. గ్రేటర్ సింబల్, ఇది ఏం సింబల్? గ్రేటర్ సింబల్. అట్లనే మనము స్మాలర్ సింబల్ ఆర్ లెస్ దాన్ సింబల్ని కూడా యూజ్ చేస్తాము. ఎప్పుడు అది? స్మాలర్ ఉన్నప్పుడు కానీ, లైటర్ ఉన్నప్పుడు కానీ, స్మాలర్, లైటర్, షార్టర్. సో హెవియర్ అంటే ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు కదా, తక్కువ వెయిట్ ఉంటే లోయర్, మోర్ అంటే ఏంటి? లెస్. సో ఇట్లా లెస్ దాన్ సింబల్ని మనము యూజ్ చేయాలి. ఏ సింబల్ని యూజ్ చేయాలి? లెస్ దాన్ సింబల్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. ఇక మనకు ఇంకొకటి అసెండింగ్ ఆర్డర్ని యూజ్ చేస్తాం. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ వాట్?
increasing order लो ఎట్లా చేస్తాము सो ఇట్లాంటి సింబల్ ని యూస్ చేస్తాము सो ఇట్లా హైట్ బేస్డ్ లెంగ్త్ బేస్డ్ ఏదైనా గాని అట్లా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో ఉన్నప్పుడు అసెండింగ్ ఆర్డర్ నెక్స్ట్ వన్ డిసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఉన్నప్పుడు డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ వాట్ డిక్రీజింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ వాట్ డిక్రీజింగ్ ఆర్డర్ బిగ్ టు స్మాల్ అసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఇంక్రీజింగ్ ఆర్డర్ స్మాల్ టు బిగ్ దిస్ ఇస్ వాట్ increasing order small to big decreasing order big to small ante enti first big iskondi aa tarvata em avutundi danikante koncham takkuva height undayitundi danikante koncham takkuna height avutundi danikante koncham takkuna so this is the what you have decreasing order is nothing but descending order oka vela ekkadana equal ganka vaste equal ganka vaste ee symbol ni manamu use cheyali इला सिंबल्स मन यूज वाले मैं प्रॉब्लम साल्व चे दादा चाल ईजी अने को इलांट यूज मन प्रॉब्लम चूदा इन सीक्वेंशियल ऑर्डर ऑफ अरेंजमेंट एट्ला प्रॉब्लम वे अवकाश ना लेट मी सी नाउ लेट मी सी विनय इज टॉलर दैन हंसिका Hansika is taller than Abhay. Alok is taller than Ashok. Ashok is taller than Vinay. Who is the shortest in the group? అంటే మనము అసెండింగ్ గాని డిసెండింగ్ గాని అరేంజ్ చేస్తే మనకు షార్టెస్ట్ ఎవరో తెలుస్తుంది. డిసెండింగ్ అరేంజ్ చేసుకోండి షార్టెస్ట్ తెలుస్తుంది. ఫస్ట్ ఏమ ఇచ్చినాడు వినయ్. వినయ్ is greater than what Hansika. नेक्स्ट हंसिका इज ग्रेटर दैन अभय हंसिका इज वाट टालर दैन अभय टालर दैन अंटे ग्रेटर दैन सिंबल यूज नेक्स्ट अलोक अलोक इज टालर दैन अशोक नेक्स्ट अशोक अशोक इज टालर दैन विनय ओके वीलू इन Now let we arrange. We దీన్ని చూసుకుంటూ మనం ఏం చేయాలి అరేంజ్ చేయాలి ఓకేనా సో ఇక్కడ ఫస్ట్ ఏమ ఇచ్చినాడు ఫస్ట్ ఇక్కడ చూడండి మనకు అశోక్ అశోక్ ఇక్కడ వచ్చింది కదా వినయ్ వచ్చింది ఓకే ఫస్ట్ let I am taking what అలోక్ ని తీసుకుంటున్నాను అలోక్ is greater than what అశోక్ ఓకేనా అశోక్ ఇక్కడ వచ్చింది కదా అశోక్ అంటే చిన్న ఉన్నాడు వినయ్ వినయ్ వచ్చింది కదా వినయ్ 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 కంటే చిన్న ఉన్నాడు హన్సిక హన్సిక కంటే చిన్న ఉన్నాడు అభయ్ ఫస్ట్ అందరూ వచ్చారా అలోక్ కేమ్ అశోక్ కేమ్ అశోక్ కేమ్ వినయ్ కేమ్ హన్సిక हंसिका कंप्लीटेड अभय आल आर्के अंदर इंद्रेन इपड़ वाट आस्ड हू इज द शॉर्टेस्ट इन द ग्रुप अंदर कहते चुनावर इध ग्रेटर दैन सिंबल कदा वीडियो ओके चुनावर अभय अभय इज द वाट शॉर्टेस्ट इन दट ग्रुप अभय इज द वाट शॉर्टेस्ट इन द ग्रुप दट वन वी कैन वाट easily clearly what we can observe abhay is the what shortest abhay anatodu manaki ichina data prakaram vaade chinna ga undaledu manamu conclude kavachunu okay na right copy chesukondi idi कॉपी चेसुकोंडि प्रॉब्लम नु चूडंडि इन ए ग्रूप आफ् फाइव पर्सन्स उन्न ग्रूप ओकटि उंदि कमल इज द टालेस्ट
Kamal etla unnadu tallest ga unnadu while Lata is shortest Lata etla undi shortest andar kante chinna ga undi Lata is shortest Kamal is what tallest Rashmi is shorter than Kamal but taller than Vandana so Rashmi etla undata Rashmi is shorter than Kamal. Rashmi is shorter than Kamal. Kamal kante chinnaga undi. But taller than Vandana. Vandana kante etla undi peddaga undi. Okay na? Rashmi anetam etla undata short this one. Rashmi is shorter than Kamal. Kamal kante chinnaga undi and taller than Vandana. Vandana kante peddaga undi. Vandana and Prem. Prem kante kuda. Okay na? Prem is the second shortest. Inka information em ichinadu? Prem. Second shortest ani ichinadu. Prem is what? Second shortest. Prem is what? Second shortest. దీన్ని అరేంజ్ చేద్దాం ఓకేనా ఫస్ట్ అయితే కమల్ అందరికంటే పెద్దగా ఉన్నాడు కదా కమల్ని ఇక్కడ పెడదాం కమల్ కంటే చిన్నగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు రష్మి ఉంది రష్మి కంటే చిన్నగా ఉన్న వాళ్ళు ఎవరు వందన ఉంది వందన ఉంది అదేవిధంగా ప్రేమ్ ఉన్నది వందన ఉన్న తర్వాత ఎవరున్నాడు ప్రేమ్ ఉన్నాడు ప్రేమ్ ప్రేమ్ తర్వాత ఇక మిగిలిన ఎవరు లత లత అందరికంటే చిన్నగా ఉంది కదా లత సెకండ్ షార్టెస్ట్ ప్రేమ్ అన్నాడు కాబట్టి సెకండ్ షార్టెస్ట్ వీడు అందరికంటే చిన్నగా వీడు సెకండ్ షార్టెస్ట్ ప్రేమ్ అంటాడు సెకండ్ షార్టెస్ట్గా ఉన్నాడు ఓకేనా ఇప్పుడు మనకు దీన్ని బట్టి వాట్ ఈజ్ ఆస్క్డ్ హూ ఈజ్ ద థర్డ్ టాలెస్ట్ హూ ఈజ్ ద థర్డ్ టాలెస్ట్ 1 2 3 దిస్ ఈజ్ ద వాట్ థర్డ్ టాలెస్ట్ అండ్ హూ ఈజ్ ద మిడిల్ అని కూడా అడగవచ్చు మిడిల్ అని అడిగినా కూడా వందననే వస్తుంది థర్డ్ టాలెస్ట్ వందననే థర్డ్ షార్టెస్ట్ అయినా వందననే మిడిల్లో అయినా వందననే వస్తుంది ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా మనకు ప్రాబ్లమ్స్ అడిగే అవకాశము ఉంటుంది మనకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా వి షుడ్ రెడీ టు వాట్ అటాక్ ఆర్ వి షుడ్ రెడీ టు డూ ప్రాబ్లమ్స్ అట్లా మన నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవాలి దిస్ ఈజ్ అవట్ ర్యాంకింగ్ టెస్ట్లో సెకండ్ ప్రాబ్లం Now let me stop our class here. So, ika din ki sahi. What is the number of the class? 45. What is the number of the class? 45. So now this 45. Ye 45 ki sambandhin chindi. So intelligence class 45 classwork. Intelligence class 45 homework. And intelligence class 45 exam. ఓకేనా సో ఇవి మనకు ఇంటెలిజెన్స్ క్లాస్ 45కి సంబంధించిన క్లాస్ వర్క్ ఏంటి బోర్డు మీద చెప్పినవన్నీ కూడా క్లాస్ వర్క్ నోట్బుక్లో కాపీ చేయండి ఆ తర్వాత హూ వాంట్స్ టు డూ హోంవర్క్ అండ్ హూ వాంట్స్ టు రైట్ ఎగ్జామ్ ఎగ్జామ్ ఎవరు రాయాలనుకుంటున్నారు హోంవర్క్ ఎవరు చేయాలనుకుంటున్నారు సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆర్ రెడీ టు డూ వాట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీస్ ద మోర్ నాలెడ్జ్ అండ్ వాట్ క్రాక్ ద సీట్ ఇన్ దిస్ వాట్ సైనిక్ అండ్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అందులో రావాలి అని అంటే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ కూడా విన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది చూసేటప్పుడు అయ్యో ఇంత ఈజీ అనిపిస్తుంది కానీ మనకు క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అందులోపల సాల్వ్ చేయడం మీకు కొంచెం ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందులన్నింటినీ మనం ఫేస్ చేసి వాటిని ఓవర్కమ్ కనుక చేస్తే ఈజీగా మనకు ఎందులోనైనా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది సో దిస్ ఇది మనకు ఎవరైతే ఇంకా ఎగ్జాము హోంవర్క్ ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయాలనుకుంటారో వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాట్సాప్ చేయండి కైండ్లీ సెండ్ మీ హోంవర్క్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ ఆఫ్ 45 దెన్ దే విల్ సెండ్ యూ విత్ ఆన్సర్స్ యాజ్ వెల్ యాజ్ సొల్యూషన్స్ సొల్యూషన్స్ కూడా పంపిస్తారు సొల్యూషన్స్ కూడా పంపించడం జరుగుతుంది ఓకేనా రైట్ బై బై హ్యావ్ ఎ నైస్ డే